జయార్జ్యం. నా పేరు హేమలత. ఈరోజు నేను మీకు గామా ఒరిజినల్ గురించి నాకున్న అనుభవాన్ని షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. గామా ఒరిజినల్ అంటే ఏంటంటే, మన ఆర్సీఎం హెల్త్ గార్డ్ ఆయిల్తో పాటు ఫ్రూట్స్ ఎక్స్ట్రాక్ట్స్ అండ్ వెజిటేబుల్ ఎక్స్ట్రాక్ట్స్ కలిపి కాంబినేషన్లో తయారు చేసిన ఒక న్యాచురల్ సప్లిమెంటరీ ఈ గామా ఒరిజినల్. అయితే ఇది మనకి హెల్త్కి చాలా బెనిఫిట్స్ని ఇస్తుంది. ఇది వాడుతున్న కొలది మనకి చాలా యాక్టివ్ అయిపోతాము. జపాన్లో ఇది ఇప్పటికీ కూడా మెడిసిన్గా వాడుతున్నారు. అయితే దీని యొక్క బెనిఫిట్స్ ఏంటో నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. మనకి ఫుడ్ తీసుకున్న తర్వాత ఏమైనా హెవీగా అనిపిస్తే ఏమవుతుందంటే డైజెషన్ ప్రాబ్లం వస్తుంది. దానివల్ల మనకి గ్యాస్ సమస్యలు కూడా ఎదురవుతాయి. అలాంటి గ్యాస్ సమస్యలు ఏమైనా ఉంటే 100% మనకి దూరం చేస్తుంది. అంతేకాకుండా హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే తగ్గిస్తుంది. మన బాడీలో ఉన్న బ్యాడ్ కొలెస్ట్రాల్ని తగ్గించి మంచి కొలెస్ట్రాల్ని పెరిగిస్తుంది. తర్వాత షుగరు ఎవరికైతే ఉందో వాళ్ళకి చాలా బాగా పనిచేస్తుంది. షుగర్ కంప్లీట్గా తగ్గిపోదు కానీ గ్రాడ్యువల్గా కంట్రోల్లో ఉండేటట్టు చేస్తుంది. అండ్ లివర్ని హెల్దీగా ఉంచడానికి కాపాడుతుంది. ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్లో మనం అందరి కూడా ప్రజెంట్ ప్రతి చిన్నదానికి కూడాను మెంటల్ టెన్షన్ అనేది ఎక్కువైపోతుంది. ఏ చిన్న విషయం వచ్చినా కానీ, అది ఎంత చిన్న సమస్య అయినా కానీ మనకి ఫస్ట్ కలిగే ఎఫెక్ట్ ఏంటంటే మన మానసిక ఒత్తిడి. అలాంటి మానసిక ఒత్తిడి అనేది మన దగ్గరకు చేరకుండా కాపాడుతుంది. ఇంకా మన బాడీ అనేది ఎక్కువ పని చేయడము మొదటి నుంచి అలవాటు లేకుండా ఉండట్లయితే ఒకేసారి పనిచేసిన వాళ్ళకి ఏమవుతుందంటే శరీరం అనేది అలసట వస్తుంది. అలసట అనేది ఏమవుతుందంటే ఈ గామా ఒరిజినల్ వాడిన వాళ్ళకైతే వాళ్ళకి అలసట అనేది ఉండదు. ఎప్పుడు కూడా వాళ్ళు యాక్టివ్గా ఉండడానికి ప్రయత్నిస్తుంది. అండ్ ఎవరికైతే హై బీపీ ఉందో ఆ హై బీపీని అనేది తగ్గిస్తుంది. మనకి బాడీలో ఉన్న హార్మోన్స్ ఫ్లక్చువేషన్స్ అవుతాయి. ఎక్కువగా లేడీస్లో ఈ సమస్యని మనం గుర్తిస్తాము. అయితే హార్మోన్స్ పెరిగిపోవడం వల్ల ఏమో థైరాయిడ్ సమస్యలు అలాంటివన్నీ కూడా వస్తాయి. అలాంటి వాటిని ఫ్లక్చువేట్ అవ్వకుండా బ్యాలెన్స్డ్గా ఉంచుతుంది. తర్వాత మన బాడీలో మజిల్స్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉండేటట్లు చేస్తుంది. అండ్ మనకి ఏజ్ పెరిగే కొద్దీ ఏమవుతుందంటే స్కిన్ అనేది ముడతలుగా పడేటట్టు అయిపోతుంది. ఈ గామా ఒరిజినల్ వాడినట్లయితే మనకి అలాంటి సమస్య రాదు. అండ్ ప్రతి చిన్న ఒక్కరిలోని మనం కామన్గా ఈ రోజుల్లో చూసే ప్రాబ్లం ఏంటంటే వైట్ హెయిర్. ఏజ్తో సంబంధం లేదు, పెద్దవాళ్ళు లేదు, చిన్నవాళ్ళు లేదు, ఎవరికి ఏ వయసులోనైనా వైట్ హెయిర్ అనేది రావడం జరుగుతుంది. ఈ వైట్ హెయిర్ కూడాను రావడాన్ని తగ్గిస్తుంది. తర్వాత హైపోథైరాయిడ్ అనేది చాలా బాగా తగ్గిస్తుంది. ఇంకా ఇమ్యూనిటీ పవర్ని పెంచుతుంది. అయితే ఈ గామా ఒరిజినల్ వాడడం వల్ల నాకు స్పెషల్గా ఏ అనుభవం వచ్చిందో అది నేను ప్రతి ఒక్కరికి షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఎందుకంటే ఇది కంపల్సరిగా ప్రతి ఒక్కరూ లాస్ట్ వరకు వినండి. ప్రతి ఒక్క మహిళకి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. అయితే నాకు ప్రెగ్నెన్సీలో థైరాయిడ్ వచ్చింది, 14 points అలా వచ్చింది. అయితే నేను అప్పుడు థైరాయిడ్ ట్యాబ్లెట్ 100 mg వాడేదాన్ని. అయితే ఏమైందంటే నేను అలా వేస్తూనే ఉన్నాను. చాలామంది ఏమి సజెస్ట్ చేశారంటే ప్రెగ్నెన్సీలో వచ్చిన థైరాయిడ్ పోతుందిలే అని చెప్పేసి. అంటే నేను ఏమై చేశానంటే ఆఫ్టర్ డెలివరీ నేను థైరాయిడ్ ట్యాబ్లెట్లు కొన్ని రీజన్స్ వలన తగ్గిపోయి ఉంటుందని ఉద్దేశంతో నెగ్లెక్ట్ చేశాను. నెగ్లెక్ట్ చేసిన తర్వాత ఆఫ్టర్ డెలివరీ 3 months నేను చాలా వెయిట్ గెయిన్ అయిపోయాను. వెయిట్ గెయిన్ అయిపోయి నాకు తెలియకుండానే నా బాడీలో చేంజెస్ వచ్చాయి. ఏంటంటే అలసట, కాలిపీకెళ్ళు, ఓవర్ వెయిట్ ఇవన్నీ కూడా వచ్చాయి. అది ఎంత అంటే నేను 3 months వరకు కూడా నేను అబ్జర్వ్ చేయలేకపోయాను. ఈవెన్ కూర్చొని లెగ్సినా కానీ నాకు బాడీ అలసటగా ఉండేది. అయితే ఎప్పుడో పక్క వాళ్ళు ఎప్పుడు మన బాడీలో చేంజెస్ మనకన్నా కూడాను ఎదట వాళ్ళు గుర్తిస్తారు. అలా అనుకున్న తర్వాత చూస్తే నేను చూసుకున్న తర్వాత నన్ను నేనే నమ్మలేకపోయాను. అంత లావ్ అయిపోయాను, ఫేస్ అనేది ఉబ్బిపోయినట్టు అలా అయిపోయింది. నేనేనా అలా అని చెప్పేసి చాలా డిసప్పాయింట్ అయ్యాను. అయితే అప్పుడు మళ్ళీ హాస్పిటల్కి వెళ్తే ఏం చేశారంటే నాకు ముందైతే 100 mg థైరాయిడ్ ట్యాబ్లెట్ వేసేదాన్ని. అయితే ఈ థైరాయిడ్ మానేయడం వల్ల ఏమైందంటే ఇంకాస్త ఎక్కువైపోయి నాది 100 mg కాస్త 150 mg వేసి
ట్యాబ్లెట్ తీసుకోవాల్సి వచ్చింది. అలా కొన్ని రోజులకి నేను తీసుకుంటూనే ఉన్నాను. ఆఖరికి 150 mg నుంచి ఇంకా 120 mg కంటిన్యూ అయిపోయాను. ఎప్పుడైతే నాకు ఆర్సీఎంలోకి వచ్చానో నేను హెల్త్ గార్డ్ ఆయిల్తో పాటు నాకు థైరాయిడ్ కోసమని గామా వర్జనల్ యూజ్ చేశాను. గామా వర్జనల్ యూజ్ చేసిన తర్వాత ఏంటంటే నాకు వితిన్ 4 మంత్స్లో 120 mg నుంచి నేను ప్రెజెంట్ 20 mg ట్యాబ్లెట్ వేసుకుంటున్నాను. అంటే ఏమవుతుందంటే మనకి థైరాయిడ్ అనేది ఏమవుతుందంటే గ్రాడ్యువల్గా తగ్గుతూ ఉంటుంది. మనకి ఏదైతే డాక్టరు ట్యాబ్లెట్ ఇస్తారో దాంతోపాటునే ఈ గామా వర్జనల్ని నేను వేసుకుండేదాన్ని. అలా వేసుకోవడం వల్ల ఏమైందంటే నాకు 120 mg నుంచి 100 mg వచ్చాను, 100 mg నుంచి 75 mg వచ్చాను, 75 నుంచి నేను 62.5 mg వచ్చాను, తర్వాత 50 mg వచ్చాను, ప్రజెంట్ 20 mg వచ్చాను. అయితే ఈ 20 mg అయినా కానీ ఎందుకు వేసుకుంటున్నానంటే కేవలం నాలో ఉన్న భయం వల్లనే వేసుకుంటున్నా. ఇన్ కేస్ నేను మళ్ళీ కనుక ట్యాబ్లెట్ వేసుకోవడం మానేసినట్లయితే మళ్ళీ ఎక్కువైపోయేద్దేమోనని ఉద్దేశంతో మాత్రమే వేసుకుంటున్నా. ప్రజెంట్ నాకు చాలా థైరాయిడ్ నార్మల్ కండిషన్లోనే ఉంది. అయితే నాకు అప్పుడు థైరాయిడ్ ఉన్నప్పుడు ఏమయ్యేది అంటే బాడీలో అలసట ఉండేది, మార్నింగ్ లేచినప్పుడు కాస్త బాగానే అనిపించేది, ఏ పని చేసినా అలసట, తర్వాత బాడీ పెయిన్స్ అవన్నీ రెగ్యులర్గా ఉండేవి. ఇది వాడిన తర్వాత ప్రతి ప్రాబ్లం కూడా నాకు సాల్వ్ అయ్యింది. మీరు కూడాను ఇది నాకు అసలు ఎందుకు నేను మీకు చెప్పాలనుకున్నానంటే చాలామంది సమస్య లేడీస్ ఇప్పుడు థైరాయిడ్ సమస్యతోనే చాలా బాధపడుతున్నారు. అది వయసుతో సంబంధం లేదు, పెద్దవాళ్ళు లేదు, చిన్నవాళ్ళు లేదు, ఎవరికైనా కానీ కామన్గా వస్తున్న ప్రాబ్లం ఏంటంటే థైరాయిడ్ సమస్య. దీనికి ఇప్పుడు ఈ థైరాయిడ్ అనేది, షుగర్ అనేది, బీపీ అనేది హెరిడిటీ ప్రాబ్లము. ఇంకా వన్స్ వచ్చింది అంటే అది మనం లైఫ్ లాంగ్ ట్యాబ్లెట్ తీసుకుంటూనే ఉండాలి. అయితే ఇంత మంచి బెస్ట్ సొల్యూషన్ నాకు ఆర్సీఎంలో దొరికింది. ఈ గామా వర్జనల్ ఏంటంటే నా లైఫ్ని ఒక చేంజ్ చేసింది అని ఒక్క మాటలో చెప్పొచ్చు. మీరు కూడాను ఎవరైతే థైరాయిడ్ సమస్యతో బాధపడుతున్నారో ప్రతి ఒక్కరూ కూడా కంపల్సరీగా యూజ్ చేయాల్సిన ప్రోడక్ట్ గామా వర్జనల్. అండ్ చిన్నపిల్లల్లో కూడా త్వరగా థైరాయిడ్ అనేది ఫామ్ అవుతుంది, ఎందుకంటే జంక్ ఫుడ్స్ అలాంటివి తీసుకోవడం వల్ల కూడా థైరాయిడ్ అనేది వస్తుంది. ఇప్పుడు మనం బయట తీసుకునే ఫుడ్ అనేది అంత హెల్దీగా మనకు దొరకట్లేదు. మనం ఎంత నేచురల్ ప్రోడక్ట్ షాపు అనే పేర్లు ఉన్నా కానీ మనకి అంత నేచురాలిటీ దొరకట్లేదు, ఎందుకంటే గ్రోత్ కోసం, బిజినెస్ కోసము అన్నట్టు కెమికల్స్ అవి యూజ్ చేసి త్వరగా ఫార్మింగ్ అని మొదలవుతుంది. ఆ కెమికల్స్ వెజిటేబుల్స్కి రావట్లేదు సహా మన బాడీలోకి ఫామ్ అవుతున్నాయి. అలాంటి ఇప్పుడు ప్రజెంట్ మన ఫుడ్ ఏది కూడాను పూర్వ రోజులతో కంపేర్ చేసుకుంటే ఏది కూడా హెల్దీ కాదు. అంత ప్రోటీన్స్, అంత ఫైబర్స్, అంత అమైనో యాసిడ్స్ ఏవి కూడా అంత ఫుడ్లో లేవు. కానీ మనం బ్రతకాలి కాబట్టి తింటున్నాము. సో అలాంటి మనం తీసుకున్న ఫుడ్ నుంచి కూడాను ఏమైనా బ్యాడ్ కెమికల్స్ ఏమైనా ఉంటే మన బాడీలోకి ఎఫెక్ట్ చూపిస్తుంది. అలాంటి ప్రాబ్లమ్స్ ఏమీ రాకుండా కూడా మనకి గామా ఒరిజినల్ అనేది మనకి చాలా హెల్ప్ అవుతుంది. అయితే మీరైతే మాత్రం తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ కూడాను గామా ఒరిజినల్ యూజ్ చేయాలి. అయితే ఈ గామా ఒరిజినల్ ఎవరు వేసుకోవాలి, ఎలా వేసుకోవాలి? ప్రతి 18 ఇయర్స్ దాటిన ప్రతి ఒక్క అమ్మాయి కూడా వేసుకోవచ్చు. అండ్ ఈ గామా ఒరిజినల్ అమ్మాయే కాదు, అబ్బాయిలు, ఐ మీన్ లేడీస్, ఉమెన్స్ ఎవరైనా వేసుకోవచ్చు. ఏజ్తో సంబంధం 18 ఇయర్స్ దాటిన ప్రతి ఒక్కరూ వేసుకోవచ్చు. మనకి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయి అంటే, చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయంటే రోజుకు 2 క్యాప్సూల్స్ తీసుకోవాలి. అయితే అవి ఎప్పుడు అంటే బిఫోర్ బ్రేక్ఫాస్ట్, బిఫోర్ లంచ్ తీసుకోవాలి. ఇన్ కేస్ పొరపాటున మీరు ఎప్పుడైనా మర్చిపోయినా కానీ మనం అన్నం తినేటప్పుడైనా కానీ వేసేసుకోవచ్చు, ఏమీ ప్రాబ్లం లేదు. ఈ గామా ఒరిజినల్లో ఏంటంటే మొత్తము 60 క్యాప్సూల్స్ ఉంటాయి. ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క క్యాప్సూల్లో 150 mg ఉంటుంది. పడే విధానం అయితే ఇలా ఉంది. ప్రతి ఒక్కరు ఏజ్తో సంబంధం లేకుండా ఏ ఒక్కరైనా వేసుకోవచ్చు. నాకైతే గామా ఒరిజినల్ అనేది నాకు చాలా బాగా యూజ్ అయ్యింది. నేను ప్రతి ఒక్కరూ ఎవరైతే థైరాయిడ్తో
ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా తప్పనిసరిగా సజెస్ట్ చేస్తున్నాను. మీరు కూడా ట్రై చేయండి. ఏముంది, ఎలాగో లైఫ్ లాంగ్ మనం ఇంక వన్స్ థైరాయిడ్ వస్తే టాబ్లెట్ వేసుకోవాల్సిందే. మనకి హెల్త్ బాగుంటుంది అంటూ ఒకసారి మనం ప్రయత్నించడం తప్పలేదు. ఏ ప్రోడక్ట్ అయినా కానీ ఫస్ట్ మనం ప్రయత్నించుకున్న మనకి రిజల్ట్ తెలియదు. సో ఒక్కసారి అయితే మీరు ఇది ట్రై చేయండి, మీరు కూడా హెల్తీగా ఉండండి. థ్యాంక్ యూ. జై ఆర్సీఎం.